గురుభ్యో నమ కులశేఖరాళ్ రచించిన శ్రీ ముకుందమాలలోని తర్వాత శ్లోకానికి వెళ్లే ముందు శ్రీకృష్ణ పరమాత్మ దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ ఈరోజు శ్లోకం కృష్ణో రక్షతునో జగత్రయ కృష్ణం నమస్యామ్యహం కృష్ణే నామర సత్రవో వినిహతా కృష్ణాయ తస్మై నమ కృష్ణాదేవ సముత్ జగదిదం కృష్ణస్ దాసోస్మ్యహం కృష్ణే తిష్టతి సర్వమేత దఖిలం హే కృష్ణ రక్షస్వమాం అంటున్నారు కులశేఖరావు వారు ఈ వీడియోను ఎవరూ స్కిప్ చేయకండి ఎందుకంటే ఈ వీడియోలో ఉన్నటువంటి కృష్ణ పరమాత్మ యొక్క ఈ శ్లోకాన్ని ఎవరైతే వింటారో వాళ్ళకి శ్రీమద్ భాగవతంలోని దశమ స్కందంలో ఉన్నటువంటి శ్రీకృష్ణ లీలలో అన్నీ కూడా విన్న ఫలితం వస్తుంది శ్రీకృష్ణ పరమాత్మ మీద భక్తి కుదురుతుంది అని శ్రీ కులశేఖర ఆళ్ళవారే మనకి చెప్తూ ఉన్నారు ఈ శ్లోకంలో పూర్తిగా వీడియోని చూడండి ఈ శ్లోకమంతా కూడా శ్రీకృష్ణమయమే శ్రీకృష్ణ పరమాత్మని అనేక కోణాల్లో అవలోకించి కృష్ణానుభవంలోని ఆనందపు తాకి భక్తాగ్రేసరుడు అయినటువంటి పన్నెండు మంది ఆళ్వారులో ఒకరైనటువంటి శ్రీ కులశేఖర్ చూపించారు మనకి మన ఇంట్లో ఒక పాప ఉందనుకోండి ఆ పాప పుట్టినరోజు చెయ్యాలి పుట్టినరోజు వచ్చిందంటే ఎంతగా సింగారించి ఆ పాప అందచందాలని చూసి మురిసిపోతూ ఉంటాం మనం ఆ పాపకు ముందు వెనక నిల్చుని పాప సింగారాన్ని అనేక కోణాల్లో తిలకించి ఎంతగా మనస్సులో సంతోషాన్ని అనుభవిస్తామో కదా ఎలా చేస్తే బాగుంటుంది ఎలా పెడితే బాగుంటుందా అలా పెడితే బాగుంటుందా అని అలాగే ఆళ్వారులు కానీ ఆచార్యులు కానీ పెరుమాళ్ళ యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని మనసారా చూసి కీర్తించిన తీరు అసామాన్యమైనది వారు అలాగా మున్నడుగు పిన్నడుగు అంటే సర్వాభరణాలంకృతుడైనటువంటి శ్రీనివాసుని ఆలయాల్లోనే కాక తమ మనస్సులోను కూడా దర్శించుకుని స్వామివారి ముందరి అందాన్ని వెనకాల అందాన్ని కూడా చూసుకుని మురిసిపోతారు అవే ఆ భక్తి పారవస్యల్లో కీర్తించిన పాటలే పాసురాలే మనబోటి వారందరినీ కూడా తరింపజేసే రీతిగా ఈనాటికి అందరి నోట గానం చేస్తూ ఉన్నాయి మరి తమిళ పాసురాలైనటువంటి తిరుపతి దివ్య ప్రబంధంలో పాసురాలన్నీ కూడా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్య వైభవాన్ని కీర్తించి కీర్తిస్తూ ఉన్నవే కదా అవన్నీ మనం కొత్త విశిష్ట లేకపోతే పారాయణం చేస్తూ ఉంటాం పన్నెండు మంది ఆళ్వారులో కీర్తించినటువంటి పాసురాలు అద్భుతమైనటువంటి పాసురాలు అందులో మన గోదాదేవి ముఖ్యమైనటువంటిది ఆళ్వారు కదా ఈ శ్లోకంలో కులశేఖర ఆళ్వారు చక్కని ప్రక్రియను ఉపయోగించారు ఒకసారి ఏమన్నారు శ్రీకృష్ణానికి నమస్కారము అంటూ నేరుగా వందనం చేసేశారు ఇంకోసారి ఏమన్నారు లోకులకు ప్రబోధించే విధంగా శ్రీకృష్ణుడు అంతా వెలసిల్లుతున్నాడు ఆయనకు మీరందరూ నమస్కరించండి అయ్యా బాబు అంటూ మనకు చెప్తూ ఉన్నారు తనని మాత్రమే కాకుండా సమస్త లోకాలని రక్షించమని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ దగ్గర మొరపెట్టుకుంటూ ఉన్నారు ఈ శ్లోకంలోనే ఇది ఆయన భక్తి తత్పరత హృదయానికి దర్పణం తను మాత్రమే కాదు తరించాల్సిందే తన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా తరించిపోవాలి అని ఉన్నారు ఈ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ యొక్క జీవితమే అద్భుతమయం కదా చెరసాలలో పుట్టారు యశోద ఇంట పెరిగిన బాలగోపాలుని లీలలను చూసి ఆ బాలగోపాలం కూడా ఆనందాతిశయ వర్షంలో తడిసి ముద్దైపోయారు అది ఎంత అద్భుతం తన చిన్ని నోటిలో సకల భోనాల్ని తల్లి యశోదమ్మకు ప్రదర్శించింది అద్భుతం కాదా పోతనని చంపింది ఎంత అద్భుతం బాల్యంలోనే బకాసురుడు అనఘాసురుడు అఘాసురుడు వంటి రాక్షసులను సంహరించిన అద్భుతం ఏమని చెప్పగలం గోవర్ధనగిరి పర్వతాన్ని పైకెత్తింది అద్భుతం కాదా కాళీ మర్దనం గావించింది ఈ అద్భుతమే కదా గోపికలతో రాసక్రీడ సలిపిన అద్భుతం గోపిక వస్త్రాపహరణం అద్భుతం కంసుణ్ణి వధించిన తీరు అద్భుతం రుక్మిణీదేవిని పరిణయమాడింది అద్భుతం ద్రౌపది మాన సంరక్షణ గావించింది అద్భుతం పాండవులకు ఎన్నో విధాలుగా రక్షణ కల్పించింది అద్భుతం పాండవుల కోసం రాయబారిగా వెళ్ళి హస్తినాపురంలో దుర్యోధనాదులతో వివాదం పెట్టుకున్నది అద్భుతం కాదా కౌరవ సభలో తన విశ్వరూపాన్ని ప్రదర్శించింది అద్భుతం కాదా కురుక్షేత్ర సంగ్రామ భూమిలో గూ గీతోపదేశం చేస్తూ అర్జునునికి తన విశ్వరూపాన్ని ప్రదర్శించిన వైనం అద్భుతం కాదా పరీక్షిత్తుకు జీవం పోసిన విధానం అద్భుతం కాదా ఎన్ని అద్భుతాలు ఉన్నాయి శ్రీకృష్ణ పరమాత్మ జీవితమే ఒక అద్భుతం కదా నందనందన దివ్య గుణాలు ఏంటో ఒకసారి తెలుసుకుందామా ఆయనకి మొట్టమొదటి గుణం శోభ అంటే దయా శౌర్యం ఉత్సాహం దక్షత సత్యవాక్పాలనం ఇవన్నీ కూడా కలిగినటువంటి మహనీయుడు ఎవరు శ్రీకృష్ణ పరమాత్మే రెండవది విలాసం నిరంతరము తన సంతోషంగా ఉండడమే కాకుండా తన తోటివారిని కూడా ఆహ్లాదకరంగా ఉండేటట్లుగా చేశాడు గోపికలికి ఆత్మానందాన్ని కలిగించాడు మూడవది మాధుర్యం ముచ్చట గొలిపే చక్కని లక్షణాలు గల లావణ్యమూర్తి మన కృష్ణ పరమాత్మ మాంగళ్యం మంగళస్వరూపుడు శ్రీకృష్ణ పరమాత్మ నిర్మల హృదయం ఎక్కడ ఉంటే అక్కడే కదా సకల శుభాలు వస్తాయి అందరికీ తన పట్ల విశ్వాసాన్ని కలిగించాడు వాసుదేవుడు తన మంచి కార్యాల మోనాన అందుకని మంగళప్రదుడు అయినటువంటి పరమాత్మ మహనీయుడు ఐదో గుణం స్థైర్యం ఎన్ని విఘ్నాలు కలిగినా చేపట్టిన పనిని అచంచలంగా కొనసాగించడమే ఈ స్థైర్యం ఈ గుణమే యుద్ధం చెయ్యను అని మారాన్ చేస్తున్నటువంటి అర్జునునికి యుద్ధం చేసేటట్లు పూరు కల్పింది తేజస్సు అందరి చిత్తాలను ఆకర్షింపగల లక్షణం ఉంది భక్త మానస చోరుడనే కదా శ్రీకృష్ణ ప్రసిద్ధ నామం ఏడవ గుణం లాలిత్యం తనను తాను అలంకరించుకుని చోపరులకు భక్తి తత్పరత మరియు ఆహ్లాదాన్ని కలిగించేవాడే శ్రీకృష్ణ పరమాత్మ శ్రీకృష్ణుడు నవమోహనాకారుడు సర్వాంగ సుందరుడు ఎప్పుడూ నవ్వుతూ ఉండే ఆనందమయుడు అందర్నీ తన సౌందర్యం చేత ఆకట్టుకున్నటువంటి శృంగార పురుషుడు ఎవరంటే మన కృష్ణ పరమాత్మే ఎనిమిదవది ఔదార్యం ఉదార స్వభావం ఇక్కుటంగా కలిగినటువంటి వాడు భక్తుల కోసం తను తానే అర్పించుకుంటాడు కుచేలిని కోసం తన సకలైశ్వర్యాన్ని ప్రసాదించడానికి కూడా వెనుకంజవేయని ఔదార్యమూర్తి కాదా శ్రీకృష్ణ పరమాత్మ అంతేనా శ్రీకృష్ణ పరమాత్మ గురించి ఎంతైనా వర్ణించవచ్చు ఎంత వ్రాసినా ఇంకా మిగిలే ఉంటుంది కదా ఆయన ఘనత గురించి ఏమని వ్రాయగలం ఏమని చెప్పగలం సంపూర్ణ అవతార పురుషుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్య నామామృతాన్ని గ్రోలిన వానికి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క మంచి లక్షణాలన్నీ కొంతవరకైనా ఆవాహనం కాక తప్పదు అంటున్నారు కులశేఖరాళ్ళవారు ముఖ్యంగా కావాల్సింది భక్తి శ్రద్ధలే కదా శ్రీకృష్ణుడు ఎక్కడో లేడు మన మనస్సుల్లోనే ఉన్నాడు అంతటా అంతర్యామిగా వెలసిల్లే శ్రీకృష్ణునికి మనకు మధ్య ఉండే తరను అంటే అహంకారం అనే తరను తొలగిస్తేనే శ్రీకృష్ణ పరమాత్మ సాక్షాత్కారం కలుగుతుంది అని సకల శాస్త్రాలు ఘోషిస్తున్నాయి కదా శ్రీకృష్ణ పరమాత్మని తమిళులు ఎడయన్ అంటారు ఎడయన్ అంటే రెండు అర్థాలు ఒకటేమో యాదవుడు అని మరొకటి మధ్యముడు మధ్యముడు అంటే మధ్యలో ఉండేవాడని ఎవరికి మధ్యలో ఉంటాడు అన్నింటికీ మధ్యలో ఉంటాడు బ్రహ్మకి శివునికి మధ్యలో ఉంటాడు శ్రీవైకుంఠం మధ్యలో శేషసాయిగా ఉంటాడు యశోదాదేవి నందుల మధ్య ఉంటాడు వేదాలు అనే వనం మధ్య ఉంటాడు అంగనా మంగనా మంతరే మాధవ అన్నట్లుగా ఒక గోపికకు మరొక గోపికకు మధ్యలో ఉంటాడు రుక్మిణీ సత్యభాముల మధ్య ఉంటాడు కురుక్షేత్రంలో కౌరవ పాండవ సేనల మధ్యలో ఉండి గీతోపదేశం చేశాడు కృష్ణుడు శ్రీవైష్ణవ భక్తుల మధ్య ఉంటాడు కృష్ణుడు మహాలక్ష్మీదేవి యొక్క హృదయం మధ్యలో ఉంటాడు శ్రీకృష్ణ పరమాత్మ కావేరీ నది కొల్లిడం నది మధ్య శ్రీరంగనాథుడే ఉంటాడు శ్రీకృష్ణ పరమాత్మ ఏడుకొండల మధ్య వేంకటేశ్వరుడే కొలువై ఉంటాడు శ్రీకృష్ణ పరమాత్మ శ్రీదేవి భూదేవి మధ్య వరదరాజస్వామిగా కొలువై ఉన్నాడు శ్రీకృష్ణుడు మధ్యముడైనటువంటి శ్రీకృష్ణుని ఆది మధ్యాంతరహితుడైన శ్రీకృష్ణుని గోపస్త్రీలకు మన్మధుడైన శ్రీకృష్ణుని యాచకులకు కల్పరక్షమైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మని శత్రువులకు కాలుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మని ఎదుకుల తిలకుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మను తల్లిచినంత మాత్రం చేత మనసులో ఆనందం తొ తొణికిసలాడుతూ ఉంటుంది కదా అదే చెప్తున్నారు కులశేఖర ఆవార్ ఈ యొక్క దివ్యమైనటువంటి శ్లోకంలో ముల్లోకాలకు గురువైన శ్రీకృష్ణ పరమాత్మ మనల్ని రక్షించుగాక శ్రీకృష్ణుని మనసారా నమస్కరిస్తాను శ్రీకృష్ణుని చేతనే కదా అసురులు సంహరింపబడ్డారు అట్టి దు దుష్ట శిక్షకుడైనటువంటి శ్రీకృష్ణునికి ఇవేనా ప్రణామాలు శ్రీకృష్ణుని వల్లనే ఈ జగత్తంతా సృష్టించబడింది సృజించబడింది నేను మాత్రం ఎల్లప్పుడూ శ్రీకృష్ణదాసు సకల వస్తు సముదాయము శ్రీకృష్ణుని నెలకొని నెలకొనిన్నది కదా హే కృష్ణ నీవే నన్ను కాపాడాలి అంటున్నారు ఈ శ్లోకంలో కులశేఖరాళ్ళవారు లోకా సమస్తా సుఖనోభవంతు రేపు మర్యాద శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ దివ్యపాద పద్మాలను స్మరించుకుంటూ ముందుకు సాగిపోదాం